మంచి ఎవరు చేసినా మాట్లాడుకోవాలి, తప్పు ఎవరు చేసినా తప్పనినే మాట్లాడాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు లేకపోతే కనుక జెండా దెమ్మలో ధ్వంసం చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది తప్పు అంటున్నాం, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తే అది తప్పునే మాట్లాడుకున్నాం. తాజాగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బ్రాడీపేట 6వ లైన్ 20వ అడ్డరోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం అర్ధరాత్రి మద్యం మత్తులో రాళ్లతో కొట్టి ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు ముఖం దెబ్బతింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే చేశారంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి దృష్టికి తీసుకెళ్ళడం, ఆమె అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించి తక్షణ నిందితులను అరెస్ట్ చేయాలని పట్టాపురం సీఐ వీరేంద్రబాబుని కోరారు. డాగ్ స్వాడ్ క్లూస్ టీము సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే 4 వ్యక్తులు సిగరెట్ తాగేందుకు అక్కడికి వచ్చారని గుర్తించారు. మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేకపోతే తాగుబోతులు ఆకతాయిలు ఇలా చేశారా అన్నటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. అది వైసీపీ పనేనా అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతోంది.